అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం మొదటిసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా మహామాయ తరువాయి భాగం అవును నువ్వు వెళ్ళిన తరువాత కాసేపటికి బయట నుంచి ఏదో కోలాహలం వినిపించింది అదేమిటో చూద్దామని లావణ్యను అక్కడే ఉండమని చెప్పి నేను బయటకు వచ్చాను గుర్రాల మీద కొందరు ప్రహరీ గోడను సమీపించడం నేను చూశాను వెనక్కి వెళ్ళడానికి తగిన సమయం లేక వెంటనే దగ్గరలో ఉన్న ఒక జట్టెక్కి మీద ఆకులు మధ్యగా ఎవ్వరికీ కనిపించకుండా కూర్చున్నాను ఇంతలో గుర్రాలు దిగి చాలామంది లోపలికి వచ్చారు అందులో ఒక సాధువు వాళ్ల నాయకుడు కాబోలు చాలా బలంగా ఉన్నాడు సరిగ్గా వాళ్ళు నేనున్న చెట్టు దగ్గరకు వచ్చారు ఇంతలో ఆ గదిలో నుంచి పారిపోయిన భటుడు ఎక్కడి నుంచి వచ్చాడో పరిగెత్తుకుంటూ వచ్చాడు మనమంతా ఇంకా ఈ భూగృహంలోనే ఉన్నామని చెప్పాడు దాంతో అతనికి కోపం వచ్చినట్లుంది భూగృహ ప్రధాన ద్వారం మూసేస్తాను వాళ్ళు బయటకు ఎలా వస్తారో చూద్దాము అన్నాడు అని ముందుకు వెళ్ళాడు తరువాత వాళ్ళేం చేసింది నాకు సరిగ్గా కనిపించలేదు ఎటు వెళ్ళిపోయింది కూడా తెలియలేదు ఇటు మాత్రం రాలేదు అన్నాడు నేపాళి తరువాత నువ్వు వెళ్ళి తలుపులు నెట్టి చూశావా అని తంత్రవహి అడిగాడు లేదు మీకోసం ఎదురు చూస్తున్నాను సరే ముందు అక్కడికి వెళ్దాం పదండి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు అప్పుడే ఆలోచిద్దాం అందరూ భూగృహ ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళారు జయంతు ద్వారం తెరవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది ఆ తలుపులను తెరవడం ఎలాగో వాళ్ళెంత ఆలోచించినా ఏ ఉపాయమూ తట్టలేదు ఏం చెయ్యాలా అని ఆలోచనలో మునిగిపోయి అందరూ నిరాశగా అక్కడే కూర్చుండిపోయారు నర్మద చాలా దూరం గుర్రం మీద ప్రయాణం చేసింది దట్టంగా చెట్లు పెరిగిన ఆ అడవి దాటి ఎడారి లాంటి స్థలంలోకి ప్రవేశించింది దానిలో చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక చిన్న కొండ ఆమెకు కనిపించింది అప్పటికి గుర్రం బాగా అలసిపోయింది ఆమె కూడా అలసిపోయినట్లే గుర్రం దిగి దానిని అక్కడే వదిలేసి ఆమె ఆ కొండ దగ్గరకు వెళ్ళింది దానిలో ఒకే ఒక గుహ ఉంది ఆ గుహలో బాగా చీకటిగా ఉంది దానిని ఎవరూ ఉపయోగించుకున్నట్లు లేదు ఆ గుహ మొనలో రాతి బండ మీద కూర్చొని నర్మద శారీరకమైన అలసట తీర్చుకుంటూ ఆలోచించసాగింది ఆ ఆలోచనలు ఆమెను వెనక్కి తీసుకువెళ్ళాయి తాను ప్రతాప్ మంత్రవాదితో పాటు వెళ్ళిన ఆ భవనాన్ని గురించి ఆమె ఆలోచించసాగింది ఆ భవనంలో ప్రతాప్ వగైరాలు కోపగించుకొని వెనక్కి చూడకుండా దూకేసేటంతా దారుణ కృత్యం ఏమి జరుగుతోందో ఏమైనప్పటికీ ప్రతాప్ అపాయంలో చిక్కుకున్నాడు నర్మద ముఖ్యంగా ప్రతాప్ను గురించి ఆలోచించసాగింది అతనిని తాను రెండు మూడు అపాయాల నుండి కాపాడింది కానీ ఈసారి అతనిని రక్షించలేకపోయింది ఆ భవనాన్ని గురించి తనకంతగా తెలియదు అది ఈ మధ్యనే కొత్తగా నిర్మించబడినట్లు మాత్రం నాకు తెలుసు నర్మద ఆలోచనలు అకస్మాత్తుగా గుర్రపు గుర్రపుడెక్కల చప్పుడు ఎక్కడి నుంచో ఆమెకు వినిపించసాగింది కూర్చున్న చోటి నుంచి నెమ్మదిగా లేచింది యువతలకి వచ్చి నాలుగు ప్రక్కలా చూసింది తాను ఎదురు చూస్తున్న వ్యక్తులు గుర్రాల మీద రావటం గమనించిన నర్మద ఆనందంగా అక్కడే నిలబడింది ఆమె గుర్రం కొండ గుహలో నుంచి లేచి వచ్చిన ఆమెను చూడగానే ఒక్కసారి సకిలించింది ఇంతలో యమదూత దూరదర్శి గుర్రాల మీద వచ్చి అక్కడ దిగారు నర్మద ఆ ఇద్దరిని సంతోషంగా కొండ గుహలోకి ఆహ్వానించింది ఆ ఇద్దరిని అక్కడికి వచ్చి తనతో మాట్లాడవలసిందిగా ఆమె ఇదివరకు వాళ్లకు చెప్పి ఉంది అందుకే తాను ఆ సమయానికి అక్కడకు చేరుకుంది ముగ్గురు గుహలో రాతి మీద కూర్చున్నారు కాసేపటి వరకు మాట్లాడలేదు ఎవరు ముందుగా మాట్లాడాలా అన్నదే వాళ్ల సమస్య తర్వాత నర్మద నిశ్శబ్దాన్ని చీలుస్తూ మాట్లాడింది తాళపు చెవి మీరు తీసుకువచ్చారా అని ఈ ప్రశ్న ఉద్దేశించి ఆమె అడిగింది స్వర్ణ గ్రంథం రహస్యం కొంతవరకు దూరదర్శికి తెలుసు ఆ గ్రంథం ఎక్కడ ఉందో అతను తెలుసుకున్నాడు ఆ గది తాళపు చెవి అతని దగ్గర ఉంది దానిని నర్మదకు ఇస్తానని అతను వాగ్దానం చేశాడు ఇదంతా జరిగింది యమదూత ద్వారా స్వర్ణగ్రంథం ఉన్న గది తాళపు చెవిని దూరదర్శి నర్మదకిచ్చేటట్టు నర్మద దూరదర్శికి ఎలాంటి ఆపద సంభవించకుండా వీలైనంత వరకు కాపాడేటట్టు ఆ ఇద్దరి మధ్య సంధి కుదిరిచాడు యమదూత ఇప్పుడు అదే సందర్భంగా వాళ్ళు ముగ్గురు అక్కడ కలుసుకున్నారు అందుకే నర్మద తాళపు చెవిని గురించి దూరదర్శిని అడిగింది దూరదర్శి సమాధానంగా తల ఊపాడు ఏమీ మాట్లాడలేదు ఇంకా ఆలస్యం దేనికి దానిని బయటకు తీయండి అన్నది నర్మద దూరదర్శి ఎందుకు సందేహించసాగాడు యమదూత అతని వంక ఓసారి చూసిన తరువాత నర్మదతో నెమ్మదిగా అన్నాడు మేం కోరిన ప్రకారం మీరు చేస్తానని ప్రతిజ్ఞ చెయ్యాలిగా ఏం కావాలో చెప్పండి మహారాణి సభలోని కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకోవాలని దూరదర్శికి చాలా కుతూహలంగా ఉంది ఆ విషయంలో అతను కోరినప్పుడల్లా మీరు అతనికి సహాయం చేస్తానని వాగ్దానం చెయ్యాలి తర్వాత మందర దగ్గర నా బాపతు కాగితాలను తెచ్చి ఇస్తానని కూడా మాట ఇవ్వాలి అందుకు నేను సిద్ధంగా ఉన్నాను ముగ్గురు గుహలోపలికి నడిచారు లోపల ఓ మూలగా చిన్న రాతి విగ్రహం అస్పష్టంగా కనిపిస్తోంది అది ఏ దేవతా విగ్రహమో వాళ్లకు సరిగ్గా తెలియదు అయినా నర్మద ఆ విగ్రహం ముందు మోకరిల్లి యమదూత చెప్పిన ప్రకారము ప్రతిజ్ఞ చేసింది దూరదర్శి అనుమానం తొలగిపోయినట్లయింది ఒక చిన్న పెట్టెను బయటకు తీసి నర్మదకిచ్చాడు నర్మద ఒక్కసారి ఆ పెట్టెవంక పరీక్షగా చూసి దానిని దాచివేసింది తర్వాత కాసేపు నిశ్శబ్దం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు అనంతరం నర్మద ఆ ఇద్దరి వంక ఓసారి చూసి అంది మీరు నరేంద్ర మహారాజుకు వాళ్ళ అనుయాయులకు సహాయం చేస్తూ ఉండాలి వాళ్లకెన్నడూ అపాయం తలపెట్టకూడదు మీరెప్పుడైనా ఇందుకు వ్యతిరేకంగా చేస్తే నేను నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉండదు అందుకేమీ సందేహం లేదు జీవితంలో ఒకే ఒక చిన్న తప్పు చేశాను ఆ తప్పుకు ఫలితాన్ని జీవితాంతం అనుభవిస్తున్నాను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను ఇంకా తిరిగి ఆ తప్పు చేస్తానా అన్నాడు భయంకరంగా ఉండే యమదూత దీనంగా ఒక్క మీకే కాదు నేను ఈ సంగతి చెప్పేది దూరదర్శికి కూడా అన్నది నర్మద దూరదర్శి చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వులో పరిహాసం పట్టుదల కనిపించాయి నేను నరేంద్ర మహారాజుకు గాని ఆయన పుత్రులకు గాని అపాయం చెయ్యదలుచుకుంటే ఇదివరకే చేసి ఉండేవాడిని మహారాణి సభలో వాళ్ళు ప్రతాప్ను జయంత్ను తమకప్పగించమని కోరారు ప్రాణాల మీద ఆశ వదులుకొని కూడా నేను వాళ్ల మాట వినలేదు చంపుతానని బెదిరించినా నేను వాళ్లను లక్ష్య పెట్టలేదు సగర్వంగా అన్నాడు దూరదర్శి నేను కూడా అప్పట్లో నరేంద్ర మహారాజాదులకు వీలైనంత సహాయమే చేశాను తప్ప అపకారం తలపెట్టలేదు ముఖ్యంగా వాళ్లను చిత్రగృహంలో నుంచి విడిపించాను అన్నాడు తిరిగి యమతూత ప్రస్తుతం వాళ్ళెక్కడున్నారో ప్రతాప్ మాత్రం అపాయంలో చిక్కుకొని ఉన్నాడు అతనిని కాపాడడానికి నేను వెళ్ళాలి అని నర్మదా అంది ప్రతాప్ ఎక్కడ ఉన్నాడు యమదూత ప్రశ్నించాడు మహారాణి చేతుల్లో చిక్కి ఉంటాడు ఆమె ఏ భూగృహంలోనో అతనిని బంధిస్తుందని నా అనుమానం ఈ విచిత్ర గృహాల రహస్యాలన్నీ నాకు తెలుసుగా ఇప్పుడే వెళ్ళి ప్రతాప్ను నేను విడిపించాలి అని నర్మదా సమాధానమిచ్చింది అయితే నేను మహారాజాదులు ఎక్కడ ఉన్నది తెలుసుకుని వాళ్ళకేదైనా సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తాను అన్నాడు యమదూత నర్మద దూరదర్శి వంక మీరేం చేస్తారు అన్నట్లు చూసింది భవానీని ఒకసారి చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అవసరమైతే మహారాణి మైసభను మరోసారి దర్శిస్తాను అన్నాడు దూరదర్శి నర్మద నవ్వింది ఇంకా భవానీ మీద మోహం మీకు తొలగిపోలేదన్నమాట దూరదర్శి ఆ మాట విననట్లు అడిగాడు భవానీ ఎవరో చెప్పగలరా తప్పకుండా చెబుతాను ఆమె మహారాణి చిన్న చెల్లెలు దూరదర్శి ఆశ్చర్యంగా నర్మద కేసి చూశాడు తన ఊళ్ళో తనతో పాటు తిరిగి పెరిగినట్లున్న భవాని మహారాణి చిన్న చెల్లెలా కాసేపటి వరకు ఆ ఆశ్చర్యంలోనే అతను మునిగిపోయాడు అయితే మహారాణి పేరేమిటి చివరికి దూరదర్శి అడిగాడు మహామాయ ఆమె రెండో చెల్లెలెవరు నర్మద ఒకసారి తనలో తాను నవ్వుకుంది యమదూత వంక విచిత్రంగా చూసి తరువాత నెమ్మదిగా అంది ఇంకా మీకి ఈ సంగతి కూడా తెలియదన్న మాట విచిత్రంగానే ఉంది మహారాణి మహామాయ నా అక్క భవానీ నా చెల్లెలు ఈ మాట వినగానే దూరదర్శికి అంతులేని ఆశ్చర్యం కలిగింది ఆ ఆశ్చర్యంలో అతని నోట మాట పెగిలి రాలేదు సరే నేను వెళ్ళాలి చాలా పనులున్నాయి మీలో ఎవరైనా సరే నన్ను కలుసుకోదలుచుకుంటే ఈ గుహ దగ్గరకు రండి రోజుకొక్కసారైనా నేను ఇక్కడికి వచ్చిపోతుంటాను అన్నది నర్మద వెంటనే గుహలో నుంచి బయటకు వచ్చి తన గుర్రాన్ని పిలిచింది ఏమి చేయడానికి తోచక దిగులుగా కూర్చున్నారు మహారాజు మంత్రి జయంతు వగైరాలు నేపాళి ఖాళీని వెంటబెట్టుకొని ఆ భవనం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ ఖాళీ అడిగింది ప్రతాప్ గారి పరిస్థితి ఎలా ఉంది నిజంగా ఆయన చనిపోయినట్లేనా నేపాళి వెంటనే జవాబివ్వలేదు తరువాత గాద్గతికంగా ఇలా అన్నాడు నేను ఏదీ తెలుసుకోలేకుండా ఉన్నాను పెట్టెలో ఆయన పడుకొని ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే స్పృహ తప్పి ఉన్నట్లుంది కానీ నాడికి చలనం లేదు ఈ పరిస్థితుల్లో చనిపోయినట్లే అనుకోవాలి కానీ చనిపోతే ముఖంలో ఆ కళ ఉండదు ఇదంతా అయోమయంగా ఉంది నాకు కాళీ నేపాళీ వంక చూసింది విచారంగా చివరికి ఆయనను మనమిద్దరమే ముందుగా చూడటం తటస్థించింది అందుకనే లోపల మదను పడుతూ బయటకి సంగతి చెప్పలేక బాధపడుతున్నాము అంతేకాదు మనకు ముఖ్యంగా కావలసిన వాళ్ళు ముగ్గురూ ఇక్కడే ఉన్నారు మనిద్దరం బాహాటంగా ఈ భవనంలో ప్రవేశించి వాళ్ళ భటులను సంహరించడం వల్లనే ఈ అపాయ పరిస్థితి ఏర్పడింది అలా కాకుండా మనం మాయోపాయంతోనే మన పనిని నెరవేర్చుకుంటే చాలా బాగుండేది మనం చేసిన పొరపాటుకు నేనిప్పుడు విచారిస్తున్నాను అన్నాడు నేపాళి ఖాళీ మాటలు విన్న తరువాత అప్పటికి ఆ ఇద్దరూ భవనం వెనుక వైపు చేరుకున్నారు అటు ఇటు చూసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు ఇంతలో ఒక చిన్న పిలుపు వాళ్లకు వినిపించింది ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు ఆ పిలుపు ఎటు నుంచి వినిపించింది వాళ్లకు స్పష్టంగా తెలియలేదు దిక్కులు చూస్తుండగా మళ్ళీ అదే పిలుపు వినిపించింది ఈసారి నేపాళి ఆ ధ్వని ఎటు నుంచి వస్తున్నది గమనించాడు కానీ ఆ పక్క ఎవ్వరూ లేరు భూగృహం గోడ తప్ప అటు మరింకేమీ కనిపించలేదు నేపాళి పరీక్షగా ఆ గోడకేసి చూశాడు గోడకు నిలువెత్తున ఒక చిన్న రంధ్రం అతనికి కనిపించింది పరీక్షగా చూస్తే ఆ రంధ్రంలో నుంచి ఒక కన్ను అతనికి కనిపించసాగింది నేపాళి వెంటనే ఆ గోడ దగ్గరకు వెళ్ళాడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ నేపాళీతో పాటు కాళీ కూడా అటు వెళ్ళింది ఎవరా ప్రక్క నేపాళి గోడ దగ్గరకు వెళ్ళి ఆ రంధ్రంలో నుంచి అటుపక్కకు చూస్తూ ప్రశ్నించాడు ఎవరైతేనేమి ఆ సంగతి కనవసరం కాని కానీ నేను చెప్పే సంగతి విను నా మాటగా మీ మహారాజుగారితో ఇలా చెప్పు ఈ భూగృహ ప్రధాన ద్వారాన్ని నేను తెరుస్తున్నాను ఒక అరగంట వరకు దానినలా తెరిచి ఉంచుతాను ఈ లోపల మీరు మీ బలగంతో భూగృహంలో ఎక్కడైనా తిరగవచ్చు అరగంట దాటిన తరువాత ప్రధాన ద్వారం తిరిగి మూసివేయబడుతుంది అని అవతలి వైపు నుంచి వినిపించింది నేపాళి ఆనందాన్ని ఆపుకోలేక ఎగిరి గంతు వేశాడు ఒక్క పరుగులో మహారాజాదులున్న చోటికి వెళ్ళాడు ప్రధాన ద్వారాన్ని నెట్టి చూశాడు తలుపులు తెరుచుకున్నాయి అందరూ ఆనందంగా అటుకేసి చూశారు ఎలా విడిపోయాయి తలుపులు ఆనందం పట్టలేక జయంతు నేపాళిని అడిగాడు ఏదో అజ్ఞాత శక్తి మనకు సహాయం చేస్తోంది అంటూ నేపాళి జరిగిందంతా వాళ్లకు వివరించి చెప్పాడు అరగంట గడువు మాత్రం మాట అయితే ఆలస్యం చెయ్యకండి అని మహామంత్రి అన్నాడు అందరూ భూగృహంలోకి ప్రవేశించారు నేపాళి తిన్నగా ఆ పెట్టె ఉన్న గదివైపు దారితీశాడు మిగిలిన అందరూ అతనిని అనుసరించారు మొదట ఉన్న నాలుగైదు గదులను దాటి చివరి గదిలోకి ప్రవేశించారు నేపాళి తలుపు తోసి ఆ గదిలోకి ఆతురతగా చూశాడు కానీ ఆ గదిలో ఎవ్వరూ లేరు అంతటా నిశ్శబ్దంగా ఉంది అక్కడ ఉండవలసిన పెట్టెలేదు దాని పక్క కూర్చొని ఉండాల్సిన లావణ్య కూడా లేదు నేపాళి పిచ్చివాడిలా అలాగే నిలబడిపోయాడు ఏమిటలా నిలబడ్డావు ప్రతాప్ ఎక్కడ లావణ్య కిరణ్మయ్యి ఎక్కడ ఉన్నారు మహారాజు నేపాళిని ప్రశ్నించాడు పెట్టె ఇక్కడే ఉండాలి ఏమైందో తెలియదు లావణ్య కూడా కనిపించడం లేదు అంతా విచిత్రంగా ఉంది అన్నాడు నేపాళి మహామంత్రి ఖాళీ విడివిడిగా బయలుదేరి భూగృహంలోని గదులన్నీ గబగబా వెతకనారంభించారు ప్రతాప్ కనిపిస్తాడన్న మహారాజు ఆశ నిరాశ అయింది జయంత్ మనసు లావణ్య కనిపించకపోవడంతో మరింత బాధపడసాగింది కిరణ్మయి ఆ గదిలో ఉందో లేదో చూడడానికి వెళ్ళింది కాళి నేపాళి గది మధ్యగా ఉన్న సింహపు తలవంక చూశాడు అది యథాస్థానంలో ఉంది దానిని తిరిగి అక్కడికి చేర్చిందెవరో నేపాళీకి తెలియలేదు పక్కనే ఉన్న జయంత్ సహాయంతో అతను ఆ సింహపు తలను మళ్లీ పక్కకు నెట్టాడు మహారాజును జయంతును అక్కడే ఉండమని చెప్పి తాను ఒంటరిగా స్వరంగంలోకి వెళ్ళాడు ఏ గదిలోనూ తంత్రవహికి ఎవ్వరూ కనిపించలేదు కిరణ్మయ్యి కూడా ఆ గదిలో కనిపించకపోవడంతో కాళీ నిరాశగా వెనక్కు తిరిగింది అందరూ మళ్ళీ మహారాజు ఉన్న గదిలోకి వచ్చారు స్వరంగంలోకి వెళ్ళిన నేపాళి ఎంతకీ తిరిగి రాలేదు భూగృహంలో తాము ఉండవలసిన సమయం క్రమంగా గడిచిపోతోంది నేపాళి చాలాసేపటి వరకు తిరిగి రాకపోవడంతో తాను సొరంగ మార్గంలోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడాలి అనిపించింది జయంతుకు ఒంటరిగా సొరంగ మార్గంలోకి వెళ్తానన్న జయంతుకు ఖాళీని కూడా తోడుగా పంపాడు మహామంత్రి ఇద్దరూ మెట్లు దిగుతూ కిందకి వెళ్ళిపోయారు నరేంద్ర మహారాజు తంత్రవహి ఆ గదిలో చూస్తూ నిలబడ్డారు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ తిరిగి రాలేదు వాళ్ళకేమైనా అపాయం సంభవించిందేమోనని ఇద్దరూ భయపడ్డారు మనం కూడా వెళ్దాం అన్నాడు మహారాజు కానీ ఇంతలో వెనుక నుంచి ఏవో మాటలు వినిపించాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాత్రం వాళ్లకు తెలియలేదు ఎంత పరిశీలించి చూసినా మహారాజా ఆ స్వరంగ మార్గంలో వెళ్లడం శ్రేయస్కరం కాదు వెళ్ళిన వాళ్ళు శత్రువుల చేతిలో చిక్కారు మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి లేకపోతే ప్రధాన ద్వారం ఊసివేయబడుతుంది మీరిక్కడే చిక్కుబడిపోతారు రాజకుమారులను గురించి మీరు విచారించకండి నేను మీ శ్రేయోభిలాషిని వాళ్లను కాపాడడానికి నేను సాయశక్తులా ప్రయత్నిస్తాను మీరు వెనక్కి వచ్చి తిన్నగా రాయదుర్గం వెళ్ళిపోవడం మంచిది మహారాజు ఈ మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు కానీ ఇవి నిజమైన మాటలో తమనెవరైనా మోసగించటానికి అన్న మాటలో అని ఆయనకు అనుమానం కలిగింది మహామంత్రి వంక మౌనంగా చూశాడు తంత్రవహి ఒక్క నిమిషం ఆలోచించాడు తరువాత మహారాజు వంక తిరిగి అన్నాడు ఎలాగైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది లేకపోతే మరీ అపాయకర పరిస్థితి సంభవించవచ్చు మనం బయటకు వెళ్ళి రాజకుమారులను అన్వేషించడానికి సమర్థులైన గోడచారులను పంపుదాం ఇంతకు ఈ భూగృహంలో దాగి మనకి మాటలు చెబుతున్నది మనకు శత్రువులంటారా మిత్రువులంటారా అని మహారాజు సందేహంగా అడిగాడు ఆ సంగతి నేను మాత్రం ఎలా చెప్పగలను తంత్రవహి వెనక్కి అడుగు వేసి అన్నాడు ఇద్దరూ వెనక్కి తిరిగి ప్రధాన ద్వారం గుండా బయటికి వచ్చేశారు వచ్చిన పని జరగకపోగా మిగిలిన వాళ్లను కూడా శత్రువులకు అప్పగించి వెళ్తున్నందుకు మహారాజు చాలా బాధపడసాగాడు మంత్రి కూడా ముందేం చెయ్యాలో అని గాఢంగా ఆలోచించనారంభించాడు కానీ అతనేం చెయ్యగలడు గూఢచారుల పనికి తాను పనికిరాడు మంత్రవాది ఏమైంది తెలియలేదు అతనెక్కడ చిక్కుకుపోయింది కూడా తెలుసుకోవడం కష్టం ఇక మిగిలిన నేపాళి కాళీ భూగృహంలో చిక్కుకుపోయారు అంత అగమ్యగోచరంగా ఉంది ఎటు చూసినా దారి కనిపించడం లేదు రాజకుమారులను ఎలా వెతికించడమో ఎక్కడని వెతికించడమో మహామంత్రికి అర్థం కావడం లేదు మహారాజుకెంతో కొంత ధైర్యం చెప్పగలిగాడు కానీ తనకు మాత్రం ధైర్యం చాలడం లేదు బయటికి వచ్చిన తరువాత మహారాజు అడిగాడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు రాయదుర్గానికో మన రాజ్యానికో వెళ్ళిపోదాం అన్నాడు తంత్రవహి మహారాజుకు మీరింది ఆయన ఈ ఆవేదనల మధ్య కుమిలిపోతూ ఇక్కడ ఉండటం కంటే ఎక్కడికైనా వెళ్ళి నిర్మలంగా విశ్రాంతి తీసుకోవడం మంచిదని మంత్రి భావించాడు మరి రాజకుమారుల సంగతి మహారాజు బాధగా అన్నాడు ఆ సంగతి నేను చూసుకుంటానుగా మీరు నిశ్చింతగా ఉండండి ఆ బాధ్యత అంతా నా మీద పెట్టేసేయండి మంత్రి సమాధానమిచ్చాడు మనస్సు వికలమైన పరిస్థితులలో బారానంతటిని మహామంత్రి మీద వదలడం నరేంద్ర మహారాజు కలవాటే అందుచేత ఇంకేమీ ఆలోచించకుండా రాజకుమారుల రక్షణ బాధ్యతనంతా తంత్రవహి మీద వదలడానికే ఆయన నిశ్చయించుకున్నాడు సరే మన రాజ్యం వెళ్ళిపోదాం అక్కడి నుంచి బయలుదేరి వచ్చి చాలా కాలమయ్యింది కూడా మన వాళ్ళంతా ఎలా ఉన్నారు అన్నాడు వెంటనే ఇద్దరు గోడ దాటి తమ గుర్రాల దగ్గరకు వచ్చారు ఎటువంటి రాజ్యాకాంక్ష కానీ అధికార వాంఛ కానీ లేని తమను ఇతరులు ఎందుకిన్ని బాధలు పెడుతున్నారో నరేంద్ర మహారాజుకు అర్థం కాలేదు ఒక్కోసారి ఈ కష్టాలన్నీ తలుచుకుంటుంటే రాజ్యం వదిలి సన్యాసం పుచ్చుకోవాలనిపిస్తుందాయనకు అనేక విధాలుగా ఆలోచిస్తూ మహారాజు తన గుర్రాన్ని ఆరోహించారు తంత్రవహి కూడా అశ్వారోహణము చేశాడు ఇద్దరు నెమ్మదిగా ముందుకు సాగారు ముందుకు శరీరాలు వెళ్తున్నా వాళ్ల మనసులు మాత్రం వెనకే ఉండిపోయాయి అప్పటికి క్రమంగా చీకటి పడింది అయితే ఆ చీకటి ఎక్కువసేపు ఉండకముందే అర్ధచంద్రుడు ఆకాశరంగంలోకి ప్రవేశించాడు వెన్నెల ప్రపంచాన్నంతటినీ ఆవరించి అందరినీ ఆహ్లాదపరుస్తోంది ఆ వెన్నెలలో గుర్రాలు దారి కోసం తడుముకోకుండా ముందుకు సాగిపోతున్నాయి మహారాజుగాని మహామంత్రి గాని ఎవ్వరూ మాట్లాడటం లేదు ఇద్దరు మౌనంగా ఉన్నారు ఎవరి ఆలోచనలు వాళ్లను సతమతం చేస్తున్నాయి ఆ ఆలోచనల మధ్య వాళ్ళకింకే విషయాలు తోచడం లేదు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము